హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయని, ధనం సమకూరుతుందని చాలామంది నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ దేవి కటాక్షం ఎక్కువగా కలుగుతుందట. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెమలి పించం. ఓ నెమలి పించాన్ని తీసుకొని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుందట. నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అది మనకు చాలా మేలు చేస్తుంది. బంగారు లేదా వెండి నాణ్యం. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణ్యంపై లక్ష్మీదేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిది. తామర పువ్వు. తామర పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఆ దేవి తామర పువ్వుపై కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తే అన్ని లాభాలే కలుగుతాయి. లక్ష్మీదేవి ప్రతిమ. లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్నట్లుగా ఉండే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. ఇలా చేస్తే ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందట. అలంకరణ వస్తువులు. మహిళలు నుదుట ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు వంటి అలంకరణ వస్తువులు ఇంట్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లో వారికి అంతా మంచి జరిగి సంపద సిద్ధిస్తుందట. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.